ఒక తెగ. ఇప్పుడు బంజారా హిల్స్ కు పోయి, బంజారా హిల్స్ అంటే వాళ్ళు ఉంటారు కాబట్టి ఆ పేరు పెట్టారు. ఇప్పుడు బంజారా హిల్స్ లో ఏదైనా దర్వాజ పొడగొడదాం, ఏం నాయక్ ఏం చేస్తున్నావు అని అడుగుదాం. నీ పేరేం? సోమలా నాయక, భీమలా నాయక, ఏం నాయక అని అడుగుదాం. ఉంటాడేమో చూడురి. పేరు గిరిజనులది, పేరు గిరిజనులది, భూములు మాత్రం గిరిజనేతల చేతుల్లోకి ఉన్నాయి. ఈ పద్ధతి మారాలి. వాస్తవానికి ఇలా గిరిజనేతలు ఇక్కడికి వస్తా ఉన్నారు కదా, భద్రాచల రాముల వారి దగ్గరికి గిరిజనులు పోలే, రాముల వారే గిరిజనుల దగ్గరికి వచ్చి కూర్చున్నాడు ఈడ. అందుకోసమే ఇక్కడికి సమాజం వచ్చి కూర్చుంటా ఉంది, అడుగుతా ఉంది. ఇవాళ ఎంత పవిత్రమైన దినం, భారత రాజ్యాంగాన్ని ఆమోదించుకున్నటువంటి దినం. దాదాపు 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల పాటు కష్టపడి లిఖించుకున్నటువంటి అతిపెద్ద లిఖిత రాజ్యాంగం భారత రాజ్యాంగం ఏదైతే ఉందో ఆ భారత రాజ్యాంగాన్ని మేము ఒప్పుకుంటున్నాము, ఇందులో ఉన్న ప్రతి అంశాన్ని ఒప్పుకుంటున్నామని మొత్తం పార్లమెంటులో ఉన్నటువంటి సభ్యులంతా చేయిలేపి దానికి సప్పట్లు కొట్టినటువంటి దినం. ఏముందా అందులో? ఏముంది ఆ భారత రాజ్యాంగంలో? ఈ భారత రాజ్యాంగాన్ని రక్షించేటువంటి స్థానం ఎక్కడుంది? ఇప్పుడు ఆదివాసీ బిడ్డ చేతిలో ఉంది, ఒక ఆదివాసీ బిడ్డ చేతిలోనే భారత రాష్ట్రపతి. కానీ ఆ బిడ్డ ఎంతవరకు చేయగలుగుతుంది? ఇదే పోస్టు, ఈ దేశంలో అత్యున్నత పోస్టు భారత రాష్ట్రపతి పోస్ట్ అంటారు కదా, ఆ తక్కువ పోస్టు ప్రధానమంత్రి పోస్టు ఆదివాసీ బిడ్డకి ఇచ్చి ఎక్కువ పోస్టు నరేంద్ర మోడీ గారిని తీసుకోమని చూద్దాం, అది ఒప్పుకోరిగా. గతంలో చదువుకున్నాం రాష్ట్రపతి అంటే రబ్బర్ స్టాంప్ అని చదువుకున్నాం, గంతే. పేరు పెరుమాలది, ఆరగింపు అయ్యగారులది, గంతే. జరిగేది ఇదే కథ.